సో ప్రదీప్ గారు కూడా మీ అందరికీ బాగా క్లోజ్. సో అవునండి. ద సేమ్ టైం తను కూడా హీరోగా వస్తున్నాడు కొంచెం ఆల్మోస్ట్ ఒక సేమ్ ఈ టైంలో. సో ప్రదీప్ గారి మూవీ గురించి కూడా ఏం చెప్తారు ముగ్గురు? ప్రదీప్ మూవీ ఆల్రెడీ మొన్న పాట వచ్చింది విన్నారా? అది చాలా నీలి నీలి ఆకాశం, అది సూపర్ అండి. అవును 30 రోజులు ఆ పాట చాలా మంచి. ప్రేమను ప్రేమించ సాంగ్ను ప్రేమించారు అందరూ, చాలా బాగుంది సాంగ్. అండ్ మా సినిమా త్రీ మంకీస్ కూడా మా ప్రదీప్ చెప్పండా లేక నేను కూడా కావాలని యాంకరింగ్ చేస్తాను వచ్చేసి చాలా. అంటే వి ఆల్వేస్ కీప్ సపోర్టింగ్ మాట. ఇప్పుడు ప్రదీప్ ఇప్పుడు మాకు ఏదైనా కావాలనుకోండి, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్స్ దొరికే ఏమైనా కావాలి అంటే మనోడు చెప్తూ ఉంటాడు. ఏమన్నా చెప్తే చెప్పాలి, ఇంకేమన్నా ఆడియో ఫంక్షన్ ఏమైనా చేద్దాం అంటే చేసేస్తాం అది ఇది అని చెప్పాను. నేనేమో ఎందుకులే ఇబ్బంది పడ్డం వద్దులే అని చెప్పాను. అసలు అది ఏముంటుంది మాట. సో అంత అంటే లైక్ సీరియస్లీ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నమాట మాకు. సో అంత క్లోజ్గా ఉంటాం. ప్రదీప్ కూడా రావడం చాలా 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 హ్యాపీ అన్నమాట. మీ ఇద్దరం అంటే డీ షో చేస్తుంటాం కదా, రెగ్యులర్గా మాట్లాడుకుంటాం తన షూటింగ్ ఎలా జరుగుతుంది, నా షూటింగ్ ఎలా జరుగుతుంది, ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పానని. సో మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి టెక్నీషియన్స్తోని మంచి కథ ఎన్నుకున్నాడు అన్నమాట. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ ఐఎమ్ విషింగ్ హిమ్ గుడ్ లక్. నేను చెప్పాను కదా February 7th ఇలా వస్తుందని కానీ మా సినిమా త్రీ మంకీస్ మనడు మా ప్రదీప్ ఈ ఫంక్షన్ ఈవెంట్ ఉంటే అని చెప్పి నేను డెఫినెట్గా వస్తాను అని చెప్పి చెప్పాడు. చాలా హ్యాపీ. ఫస్ట్ సినిమా ఫస్ట్ సాంగ్ మహేష్ బాబు గారు లాంచ్ చేయడం, అది కూడా ఇట్స్ లైక్ ఎన్ అచీవింగ్ మాట. అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాం కదా, ఏమీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్తో వచ్చి తను ఒక సినిమా చేసి ఆ సినిమా ఒక పెద్ద సూపర్ స్టార్ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వడం ఎక్కడో అదృష్టం చేసుకున్నామండి. అంతే ఏదో మా పేరెంట్స్ చేసిన లక్కో ఏదో ఉంటుంది మంచితనం ఏదో.